డాక్టర్ అంబేద్కర్ రాకముందు ఈ దేశానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాకముందు, ఆయన తర్వాత ఉద్యమాలు రాకముందు మిమ్మల్ని గ్రామాల్లో పట్టుకొని చెట్టుకి కట్టేసి ఆడ మగ తేడా లేకుండా సంజ కొడక లంబడి కొడక అని తిట్టుకుంటూ చెప్పు తీసుకొని పొందినటువంటి కులం మాది. కానీ అంబేద్కర్ వచ్చిన తర్వాత, ఆయన ఉద్యమం ప్రారంభమైన తర్వాత, మీకంటూ భారత రాజ్యాంగ అనేటువంటి ఒక ఆయుధాన్ని తయారు చేసి ఇచ్చిన తర్వాత ఆ నోటి నుంచి ఆ పదాలు పోయింది, ఆ తిట్టడం పోయింది, ఆ దాడులు పోయింది. ఆ తర్వాత ఉద్యమాలు వచ్చిన తర్వాత అరే అన్నా, లంబిడి కొడక లంజ కొడక మాట్లాడారు అరే అని పలిక. ఈ అరే అనే శబ్దం భారత రాజ్యాంగం మరింత చట్ట రూపంలో, ఒక అనుశాసన రూపంలో గ్రామాలకు వచ్చి, మరిన్ని దళిత ఉద్యమాలకు వచ్చిన తర్వాత ఆ అరే అనడం కూడా మర్చిపోయాం. చదువుకున్న వాళ్ళని ఇళ్లలో వేసి గౌరవం ఇచ్చి మాతో కూడా మీరు సహపంక్తి భోజనం తీయండి అని మేము అనే దాకా మీ ఉద్యమాలు వచ్చింది. ఆ తర్వాత మీ టీఎస్పీ ఉద్యమం వచ్చింది. మేము లంచ కొడక అన్నాం, అరే అన్నాం, సారు అన్నాం, ఇప్పుడు డిఎస్పీ వచ్చాక అదే.